తెలంగాణ జనసమితి రాష్ట్ర మూడో ప్లీనరీని విజయవంతం చేయాలని తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షులు పన్నాల గోపాలరెడ్డి కోరారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ప్లీనరీకి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పన్నాల గోపాలరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ బచావో నినాదంతో తెలంగాణ జనసమితి మూడవ రాష్ట్ర ప్లీనరీ సమావేశం ఆదివారం రోజున సూర్యాపేట జిల్లా కేంద్రంలో అంతటి విజయ్ గార్డెన్లో నిర్వహిస్తున్నామని, తెలంగాణ జనసమితి కార్యకర్తలు, విద్యాభిమానులు, ప్రజాస్వామికవాదులు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. యువత ఆత్మ బలిదానాల త్యాగాల రక్షణ కవచంతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ నేడు తన కుటుంబం కోసం తన అక్రమ ఆర్థిక సామ్రాజ్య విస్తరణ కోసం దేశం మీద పడ్డాడని, ప్రతి రంగంలో విశ్వాస ఘాతకానికి పాల్పడుతున్నాడని, కాసుల కోసం మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నాడని, తెలంగాణ వనరుల్ని సీమాంధ్ర కాంట్రాక్టర్లకి, కార్పొరేటర్లకి అమ్ముకుంటూ తమ అక్రమార్జనకి కాళేశ్వరం కట్టి నీట ఉంచిండని, కృష్ణా జలాల్ని పెండింగ్ పెట్టిండని, కృష్ణా గోదావరి నీళ్ళని ఆంధ్రాకు ఇటు మహారాష్ట్రకు దారదత్తం చేస్తుండని, ఓట్ల సీట్లు అధికార హావలో ఓట్ల సీట్ల అధికార యావలో తెలంగాణని అలవిగాని అప్పులపాలు చేసిండని, తెలంగాణ రైతులకి బేడీలు వేసినోడు, భారతదేశంలో రైతు రాజ్యమంటూ కొత్త పల్లవి అందుకున్నాడని, ఇలా అన్ని రంగాలలో మోసం చేస్తున్న కేసీఆర్ పాలనపై విసుగెత్తి నేడు ఇస్తున్న నినాదం తెలంగాణ బచావో, తెలంగాణను సాధించిన మనమే తెలంగాణను కాపాడుకుందాం, తెలంగాణ అమరుల ఉద్యమ ఆకాంక్షల సాధన లక్ష్యంగా ఏర్పడిన తెలంగాణ జనసమితి తెలంగాణ సమాజాన్ని మళ్ళీ ఏకం చేసే దిశగా సాగుతున్న ప్రయత్నాలు, భవిష్యత్ కార్యాచరణ రూపొందించడంలో భాగంగానే ప్లీనరీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జనసమితి జిల్లా ప్రధాన కార్యదర్శి మారబైన శ్రీధర్, ఉపాధ్యక్షులు సాతిరు యాదయ్య, యువజన సమితి జిల్లా అధ్యక్షులు మేకల శివ, విద్యార్థి జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధీరావత్ వీరానాయక్, జనసమితి జిల్లా నాయకులు బోధనం నర్సిరెడ్డి, ఎం వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.